సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని నిజాంపేట మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం రోజున మండల బీజేపీ నాయకులు ఎంఆర్ఓ జయరాములకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మండల బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 1947 ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నిజాం రాక్షస రాజుల నుండి సెప్టెంబర్ 17, 1948 నాడు తెలంగాణ విమోచన దినాన్ని ప్రకటించారని కొన్ని వర్గాల ఒత్తిడి ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జూన్ 2న తెలంగాణ విమోచన జరపకుండా సెప్టెంబర్ 17న అధికారికంగా జరపాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అదే విధంగా తెలంగాణ వీరుల చరిత్ర కూడా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, బీజేపీ కార్యకర్తలు నరేష్, దుర్గొల్ల మహేష్, మహంకాళి, బాజా శేఖర్, రాజు, తొమ్మాట రామచంద్రం, కనకరాజు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 17న మన తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. 1947 సెప్టెంబర్ 17 రోజున మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు తెలంగాణకు విమోచన దినం ప్రకటించారు. కానీ కొన్ని వర్గాల ఒత్తిడి మేరకు కేసీఆర్ గారు జూన్ 2న సెలబ్రేట్ చేస్తున్నాడు. దీన్ని మేము ఖండిస్తున్నాము. సెప్టెంబర్ 17 నాడే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపాలి. అలాగే తెలంగాణ వీరుల చరిత్రను కూడా మన పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. అలాగే మన తెలంగాణలో చాలా స్థలాలు తెలంగాణ పోరాట యోధుల యుద్ధాలు జరిగిన ప్లేస్లో స్మృతి కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై బీజేపీ. జై బీజేపీ.